సారా ఎందుకు వాళ్ళు ఎవరు మీరు చెప్తారా మీ మాటల్లో? ఖచ్చితంగా సార్, లక్ష్మీనాథ్ గారు ముందుగా లక్ష్మణరావు గారికి పాపం మరి ఏమైందో ఏమో గాని అన్నిటికీ కంగారు ఆవేశం ఎక్కువైపోయిందండి ఈ మధ్యలో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మార్నింగ్ నుంచి మంత్రివర్గ సమావేశంలో సచివాలయంలో ఉండడం జరిగింది. ఈవెన్ బొలిసెట్టు సత్య గారు పెట్టిన ట్వీట్ ని ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పే వరకు నేను కూడా చూడలేదు. ఆయన చెప్తుంటే ఇప్పుడే ఓపెన్ చేసి చూశాను ఏంటి ఏం జరిగింది అని. అంటే మాలాంటి వాళ్ళ వరకే ఇంకా రాలేదు. అంటే నార్మల్ గా ఒక మార్నింగ్ పెట్టిన ట్వీట్ అంటే విత్ ఇన్ అవర్స్ లో కొంతమంది చూడలేకపోవచ్చు. ఖచ్చితంగా అలాంటి మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళకి, మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర చేరుతుంది. ఆ టైం కూడా మీరు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ చెప్పాను కదా స్పందించట్లేదు, తప్పు కదండి అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దిబ్బల దగ్గర, రిషికొండ దగ్గర కాగడ పట్టుకుని కూర్చుని ఉంటారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, కాదు కదా. వారి దగ్గరికి వెళ్ళి వారికి తెలిసి అప్పుడు వారు ఏం చర్యలు తీసుకోకపోతే, స్పందించకపోతే మీరు క్వశ్చన్ చేయండి, మీకు రైట్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు పొద్దున జరిగింది, సాయంత్రం కల పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. 30,000 మంది మహిళలు మిస్ అయిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు పీఠం దిగిపోయే వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని గురించి ఏం మాట్లాడతారండి? ఒక అవతల వ్యక్తి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కళ్ళు కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడటం తప్పు కదా. మేము కూడా నోరు చేయడానికి ఒక్క నిమిషం మీ నేత అదే చెప్పారు, మీరు మాత్రం నోరు జారకండి. వాళ్ళు మనకి శత్రువులుగా చూడొద్దు, ముందు మీరు ముఖ్యంగా శత్రువులుగా చూడొద్దు, మీరు ఓన్లీ ప్రత్యర్థులుగానే చూడమని కూడా మీకు చెప్పారు. చెప్పండి చెప్పండి. బాపట్లలో ఒక అమ్మాయి తప్పైందంటే 48 గంటలు పట్టి అరెస్ట్ చేసి పెట్టారు అవును చెప్పరు. హోమ్ మినిస్టర్ గారు కూడా 9 నెలల క్రితం ఒక అమ్మాయి తప్పైంది, 9 రోజులు పట్టుకొచ్చి ఆడవర్ చేశాం చెప్పడం అంటే ముఖ్యం ఎక్కడ చేయరు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం 30 రోజులు తప్పారా, వాళ్ళని దండు కడుతున్నా చెప్పని అనాలే కదా. ఒక 30 రోజులు కూడా టైం ఇవ్వలేని ప్రభుత్వం మీద ఊరికి విమర్శలు చేయడం అనేది సమంజసం కాదు. సంస్థ యొక్క నాయకులు విద్యుత్ వదిలేస్తారు. సుజాత్ గారు కంటిన్యూ ప్లీజ్. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఎవరో రౌడీజం చేసినా అంటే అది సంబంధించి ఇంటర్నల్ గా నాయకుల గురించి చెప్పిన మాట అండి, అది ప్రజల మీద రౌడీజం చేస్తున్నారని కాదు. కొంతమంది ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుల మీద అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకి వీళ్ళకి పొరపక్షాలు రావడం, వారి మీద పెత్తనం చెలాయించడం, కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళడం కొన్ని చోట్ల జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆదిలోనే ఇటువంటివి పుంచేయాలి అని చెప్పి నేను వైసీపీ నేతల్ని ఎదుర్కొని వచ్చిన వాడిని, మీరు నన్ను భయపెట్టాలని చూడకండి. లోకల్ బాడీ మా సపోర్ట్ లేకపోతే అదే సార్, లోకల్ బాడీ నేను వస్తున్నా అదే పాయింట్కి వస్తున్నా. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మేము సపోర్ట్ ఇవ్వకపోతే మీరు గెలవలేరు అన్న రీతిగా బెదిరిస్తున్నట్టు తెలిసింది. దాని నేను అలా అనుకుంటే ఓడిపోవడానికన్నా సిద్ధం, కానీ నేను ఇటువంటి బెదిరింపులకు భయపడను అన్నారు. కానీ అది ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఏ నియోజకవర్గం నాయకులను ఉద్దేశించి అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందండి. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగిన సమాచారం వచ్చింటారు కాబట్టి ఆయన పేర్లు ఎవరి పేర్లు పెట్టలేదు. సుజాత్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకు కూడా తెలుసు, మా వీర మహిళల మీదకి గాన మీరు వచ్చి మీరు మాకు లాయల్టీ విధేయులుగా ఉన్నప్పటికీ, జనసేన పార్టీ అంటే మీకు అభిమానం ఉన్నప్పటికీ, నేనంటే అభిమానం ఉన్నప్పటికీ కూడా వీర మహిళల జోలికి కానీ ఆడపిల్లల జోలికి కానీ వస్తే నేను ఊరుకోను అని చెప్పారు. గతంలో ఎలక్షన్కి సరిగ్గా 20 రోజుల ముందు 4 రోజుల ముందు మీ రాయపాటి అరుణ్ గారి మీద నెల్లూరు సమ్ ఎక్కడో వాళ్ళు ఒంగోలో వాళ్ళు ఎవరో మీ జనసేన పార్టీ వాళ్ళే ఆవిడ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడులో అరుణ్ గారు రియాజానో ఎవరో పేరు చెప్పారు, మరి వాళ్ళ గురించి చెప్పడం జరిగిందా, వాళ్ళ నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా? ఇంతకీ ఎలా ఉంది జనసేన పార్టీలో అంతర్గతంగా ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? సార్ ఒకటి రెండు చోట్ల కొంచెం పరిపచ్చాలి తప్ప మిగతా ఎవరికి ఏమీ లేదండి, అంత నార్మల్ గానే సజావుగానే అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్న మాటలు కూడా ఒంగోలుకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించిన కాదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీర మహిళల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోను అన్నారు, అది సోషల్ మీడియాలో అని
ఎవరన్నా ఏమన్నా ఊరుకోరు అన్నారు. స్వయానా మీ అధికార ప్రతినిధి రాయపాటి అన్న గారు మా పార్టీలోనే ఒకళ్ళ పేరు చెప్పి నా గుండెల మీద తన్నారు, చర్చ మీద తన్నారు అని చెప్తే మరి ఇంతవరకు రెస్పాండ్ కాలేదుగా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ గురించి కాకపోతే మరి వాళ్ళ గురించి ఎప్పుడు రెస్పాండ్ అవుతారు? పవన్ కళ్యాణ్ గారు సంఘటన జరిగిన రోజే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కాబట్టి నాగబాబు గారు అలాగే కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్ ఎవరైతే చూసుకుంటారో అదే గారు వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. ఇరు పక్షాల వాళ్ళని పిలవడం మాట్లాడడం జరిగింది. అదంతా సర్దుమణిగిపోయిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒకటి, సుజాత గారు మీ లోకల్ గా మీకు ఎన్ని జరిగినా మీరు సర్దుమణికి కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక్కసారి మీడియా ముఖంగా వచ్చిన తర్వాత మా వాళ్ళు నన్ను ఇలా కొట్టారు, నన్ను ఇలా చేశారని చెప్పాక మరి మీడియా ముఖంగానే ఆ సారీ అనేది చెప్పించాలి కదా. మీరు ఇప్పుడు చెప్పడమేమో బయటకేమో ఆవిడ బాధపడి బయటికి బాధపడి లోపలికి వెళ్ళి ఆ తర్వాత అంతా సర్దుమణికి పోయిందంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అది ఖచ్చితంగా దాని మీద చర్యలు ఏముంటున్నాయో ఒకవేళ ఎవరైనా తప్పు చేశారో అని తెలిస్తే, ఎందుకంటే దానికి నిర్ధారించడానికి ఒకరు ఒక మాట మీడియా ముందుకు వచ్చి చెప్పనంగానే అది ఒక సైడ్ నుంచే మనం చూడడం కాబట్టి రెండో వైపు కూడా వాళ్ళను కూడా పిలిచి అంతా మాట్లాడి వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అడుగుతారండి ఖచ్చితంగా పార్టీలో. ఏంటి ఏకచతురాధిపత్యంగా ఒక్క వైపే వినేసి నిర్ణయాలు తీసుకోరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని మాట్లాడి కూర్చోబెట్టి ఎవరికైనా నిజంగా వాళ్ళు పొరపాటు చేసుంటే ఖచ్చితంగా శిక్షిస్తారు. అది మన అందరికీ కూడా తెలుస్తుంది త్వరలోనే. నేను మాట్లాడితే మాత్రం ఆ విషయానికి సంబంధించింది కాదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మా వేరే మహిళలు ఏదని అంటే కూడా ఊరుకోను అన్నారు. మేబీ సోషల్ మీడియాలో వేరే మహిళల గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడింది అవి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళుండొచ్చు అని అన్నారు. నిన్న ఆయన పర్టికులర్ గా మాట్లాడింది సోషల్ మీడియాలో వేరే మహిళల్ని ఎవరన్నా అంటే ఊరుకోనని ఎప్పుడు చెప్పేది ఆయన. మీ జనసేన పార్టీ నుంచే కొంతమంది చేస్తున్న దాడి గురించి చెప్పారు ఆయన. వాళ్ళు ఎవరు? అదే సార్, ఖచ్చితంగా అది ఒంగోలు ప్రకాశం జిల్లానే నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఆ విషయం అయితే ఆల్రెడీ వీళ్ళు చర్చించారు, ఆ ఇద్దరిని పిలిచి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది కాదు, ఇంకా వేరే ఏదన్నా కొత్త విషయం జరుగుంటే దాని గురించి మాట్లాడారు అనుకుంటున్నా. అది అయితే మా వరకు అయితే రాలేదండి ఇంకా. ఓకే ఓకే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా దాదాపు రోజు 10 గంటలకు పైగా ఆ శాఖ అధికారులతో సమీక్షలు జరుపుతూ ఆ శాఖల మీద పూర్తి అవగాహన తెచ్చుకుంటూ దానికి సంబంధించిన ఆ బుక్స్ అన్ని స్టడీ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ తెలుసుకుంటూ వెళ్తున్నారండి. ఏదో నిన్న చెప్పినట్టున్నారు సుజాత గారు, నిన్న చెప్పినట్టున్నారు, నిన్న చెప్పినట్టున్నారు ఏదో ప్రధానమంత్రి గారి దగ్గరికి అవసరమైతే నేను వెళ్తాను, వైజాగ్ గురించి మాట్లాడతాను, ఇవన్నీ చెప్పారు. కదే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాను అనే మాటను మాట్లాడలేదు. ఎందుకు ఆ మాటను మాట్లాడలేదు? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది స్పెషల్ స్టేటస్ మేము తెచ్చుకుంటాము తెస్తాము అని చెప్పడం అది సమంజసం కాదని అనిపిస్తుందండి. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనేది మన ఒక్క స్టేట్ తోటి ముడిపడిపోయింది కాదు, అటు సెంట్రల్ దేశం మొత్తం మీద ఉన్న స్టేట్స్ చాలా మంది విడిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అందరు కూడా స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు కావచ్చు, ఇంకే భౌగోళిక సమస్యలు కావచ్చు, ఇంకో ఎన్నో రకాల దానితో ముడిపడి ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రైటీరియా ఏదైతే ఉందో స్పెషల్ స్టేటస్ కోసం అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం అడిగామనుకోండి ఇంకో పక్కన ఉన్న బీహార్ అడుగుతుంది, ఇంకోటి ఏదో రాష్ట్రం అడుగుతుంది, బీహార్ ఆల్రెడీ అడుగుతున్నారు అంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తలకమించిన భారం అవ్వచ్చు. కాబట్టి మనం స్పెషల్ స్టేటస్ అనే పేరు లేకుండా కాకపోతే నిధులు కానీ వారి దగ్గర నుంచి వచ్చే మన సంక్షేమ పథకాలకు సంబంధించిన 60-40, 70-30% లో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయి, వాటిల్లో కేంద్రం ఇచ్చే నిధులను కొంచెం పెంచమని అడుగుతాం. అలాగే మనకి స్పెషల్ గా స్టేటస్ అంటూ రాయితీలు ఇవ్వడం కంటే కూడా మన స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా గనులు కేటాయించవచ్చు, విశాఖకి రైల్వే జోన్ ఇవ్వచ్చు, అలా ఎన్నో ఉన్నాయి సార్. అమరావతి కంప్లీట్ చేయొచ్చు, సాయం చేయొచ్చు, పోలవరం కంప్లీట్ చేయొచ్చు కేంద్రం. ఇవి చేస్తే చాలదా సార్? స్పెషల్ స్టేటస్ వచ్చిన దానికంటే మన 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 కాళ్ళ మీద మనం నిలబడి మనం మన రాష్ట్రం